దూరం ఎంత దూరం వచ్చాం? 3 కిలోమీటర్స్. దాన్ని డబల్ చేసుకో. ఇంకా 3 కిలోమీటర్స్ నడవాలా? 6 కిలోమీటర్స్ నడవాలి. 6 కిలోమీటర్స్ అయితే కొంచెం వాటర్ ఇవి. కాసేపు కూర్చుందామా? ఛే, సిగ్నల్ లేదు ఇక్కడ. ఏంటో వాడి గురించి ఆలోచిస్తున్నావా? లైట్ తీసుకో. ఎలా లైట్ తీసుకునేది? అసలు వాటర్ ఫాల్స్ ప్లాన్ చేసిందే వాడు, ఆఫీసులో లీవ్ పెట్టించింది వాడు. తీరా వెళ్ళే టయానికి హ్యాండ్ ఇచ్చేది. తిడదామని ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. ఏమైనా అర్జెంట్ పని ఉందేమో. ఇంకోరోజు ప్లాన్ చేసుకున్న వాళ్ళమే కదా. వాడు రాకపోతే మనం వెళ్ళలేమా? వాడి కోసం మనం ఆగిపోవాలా? తడిచిపోతుందిరా లోపల. అడివన్నాక ఇవన్నీ సైజ్ నన్ను చంపేసేటట్టు ఉన్నాడు. మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నట్టుంది. నాకు చాలా భయంగా ఉంది. అరే సంజయ్, ఎప్పుడు వచ్చారా? ఎందుకురా టెన్షన్ పెడతావు? చాలా భయపడ్డాను. ఫోన్రా, నేను మీతో మాట్లాడను. నేను రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకోకుండా మీరు మాత్రం వెళ్ళిపోతారా? ఇంటికి వచ్చాను, లేవన్నారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఎవరిని అడిగినా తెలియదు అంటున్నారు. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. అతను వెళ్తూ మాట్లాడుకుందాం. నేను ఎక్కడికి రాను, మీరు మాత్రం వెళ్తున్నారుగా, వెళ్ళండి. మెంటలో మాట్లాడకం. నాకా మెంటలు, నాకా మెంటలు. ఏ ఆగి ఆగి, దెయ్యంగానే ఏమైనా పట్టిందా? ఎవరిని రా దెయ్యం అంటున్నావు? ఏ ఆగండి ఆగండి ఆగండి. సిగ్నల్ లేదు. అరే ఒక పంచి, హాస్పిటల్ తీసుకెళ్తా, ఎవరైనా హెల్ప్ దొరుకుతారా? వెళ్ళి చూసేస్తా.
వెంకట్ మరి టైంకి ఫోన్ చేసావురా మన సంజయ్ లేడు సంజయ్ ఎవడో పిలిచినట్టు ఉంటే వెళ్ళేనా తెరవచ్చి వస్తా సంజయ్ లేడు సంజయ్ మార్నింగ్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడంట్రా ఇందాకే కాల్ వచ్చింది ఎంత భ్రమ ఒకడికి జరిగితే భ్రమ మరి ఇద్దరికి జరిగితే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి మీ విలువైన సబ్స్క్రిప్షన్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ